దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 37వ వచనం. మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుచున్నాము. దేవుడు ఈ మంచి వాగ్దానాన్ని మనందరి పట్ల నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రియ దైవ జనాంగమా, ఈరోజు మన ప్రియ ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన మరణపు ముళ్ళును విరిచి సమాధిని గెలిచి మృత్యుంజయునిగా ఆయన విజయ వీరునిగా ఆయన బయటకు వచ్చిన శుభదినం. ఈ పునరుత్థానముతో ఆయన విజయ వీరునిగా ఆయన బయటకు వచ్చిన ఈ శుభదినమే ఈ పునరుత్థాన దినం. ఈ మంచి శుభదినాన ఆయన మరణంపైనే గొప్ప విజయం పొందాడు కదా. మనం అనుభవిస్తున్న ప్రతి వ్యాధులపైన, మనం అనుభవిస్తున్న ప్రతి ఆర్థిక ఇబ్బందులపైన, మనం అనుభవిస్తున్న ప్రతి శాపగ్రస్తమైన పరిస్థితులపైన మనకు విజయం ఇవ్వటానికి సమర్థుడు శక్తిమంతుడైన దేవుడు మన దేవుడు. నిజంగా ఈ ప్రపంచ చరిత్రను మనం చూస్తే ప్రపంచాలను గెలిచిన వీరులు మరణం దగ్గర ఓడిపోయారండి. అలెగ్జాండర్ ది గ్రేట్ లాంటి గొప్ప చక్రవర్తి ప్రపంచాన్ని 33 సంవత్సరాల వయసులోనే ఆయన జయించాడు. అలాంటి వీరుడు మరణం దగ్గరికి వచ్చేటప్పటికి ఓడిపోయి సమాధిలో ఉన్నాడు. అలాంటి వీరులు హిట్లర్, అలాంటి వీరులు చాలామంది ఉన్నారండి. ప్రపంచాన్ని ఏలిన వీరులు, ఇలా ప్రపంచాన్ని ఏలిన వీరులు చాలామంది మరణం దగ్గరికి వచ్చేటప్పటికి ఓడిపోయి వారిప్పుడు సమాధుల్లో ఉన్నారు. కానీ మన ప్రియ ప్రభు అయిన యేసయ్య, ఆయన ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు కామ క్రోధ లోభ మత మత్సర్యాలను అన్నిటినీ జయించారు. ఈ లోకములో భగవత్ స్వరూపులు అని పిలువబడిన వారిలో ఈ 5 ఎక్కడో ఒక చోట ఓడిపోయిన వారే, అందరూ ఎక్కడో చోట ఓడిపోయిన వారే. ఈ 5 పూర్తి విజయం పొందిన విజయ వీరుడు ఎవరైనా ఉన్నారా అంటే ఆయన మనం సేవిస్తున్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు. వీటన్నిటిపైన ఆయన విజయం పొందాడు కాబట్టి మరణం ఆయన్ని బంధించలేకపోయింది అని మనం చదువుకున్నాం. మరణానికి ఆయన్ని బంధించే కెపాసిటీ లేదు, బంధించలేకపోయింది. మరణానికి కూడా ఆయన విజయం, మరణం పైన విజయం పొందంటాడు. ఓ మరణమా, ఏది నీ విజయం అంటాడు. మరణం పైన గొప్ప విజయాన్ని పొందినవాడు ఆయన. ఏ మరణమైతే మనుష్యుని బానిస చేసేస్తుందో, సైతాను దూతగా లేక సైతాను ఆయుధంగా ఈ మరణాన్ని ఉపయోగించుకొని మానవుని మీద అధికారం చలాయిస్తున్నాడు అపవాది. ఇప్పుడు ఆ అపవాది కోరలను పీకివేసి అపవాది పైన గొప్ప విజయాన్ని కలిగించటానికే ఆయన కూడా మనలాగా రక్త మాంసాల్లో పాలివాడై మనలాంటి శరీరం దాల్చి మనలాగే ఆయన మరణించి మరణం దగ్గరికి వెళ్ళి ఆ మరణం పైన గొప్ప విజయం పొంది, ఏది మరణమా, ఏది నీ విజయం, ఏది ఏది ముల్లేది అంటూ మరణం మీద ఛాలెంజ్ విసిరిన మొన్నగాడు మన ప్రభు అయిన యేసయ్య. క్రైస్తవ్యానికి అంత బలం ఎక్కడొచ్చిందంటే ఆయన పునరుత్థానం వలనే వచ్చింది క్రైస్తవ్యానికి ఆ బలం. నిజంగా ఈ పునరుత్థానం వలన క్రైస్తవ సంఘాలలో ఉన్న ప్రతి వ్యక్తి, ఈరోజు ఈ వాగ్దానం వింటున్న ప్రియ దైవ జనాంగమ, మీలో ప్రతి వ్యక్తి హృదయంలోకి, ప్రతి వ్యక్తి నరనరాల్లోనికి ఈ పునరుత్థాన బలం, పునరుత్థాన ప్రభావం మీలోనికి వచ్చునుగాక. మీ నరనరాలలో ఆ ప్రభావం పనిచేయునుగాక. ఒక్కసారి వినండి, ఈ అపోస్తలుడైన పౌలు గారు ఆ పై వచ్చినాన్ని మనం పరిశీలిస్తే వేటిల్లో మనం విజయం పొందుతామంట? శ్రమలు వచ్చిన, బాధలు వచ్చిన, హింసలు వచ్చిన, కరువు వచ్చిన, వస్త్రహీనత అనే పరిస్థితి వచ్చిన, ఉపద్రవాలు వచ్చిన, ఖడ్గమే పీక మీద పెట్టిన, ఏది మన మీదకు వచ్చినా వీటన్నిటిపైన మనకు మామూలు విజయం కాదు, అత్యధికమైన విజయం ఇచ్చే మునగాడు మన ప్రభు అయిన యేసయ్య.
ఎందుకంటే ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కనుక ఆయన వీటన్నిటిపైన మనకు అత్యధికమైన విజయం ఇస్తాడు. ఎందుకంటే ఆయన వీటన్నిటిపైన అత్యధిక విజయం పొందినవాడు. అన్నిటికంటే ప్రాముఖ్యంగా మరణం పైన కూడా ఆయన అత్యధికమైన విజయం పొందినవాడు కనుక ఆయన వీటన్నిటిపైన అత్యధికంగా సునాయాసమైన విజయాన్ని మనకి ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఇంతవరకు వీటి కింద బానిసలైపోయి నలిగిపోయి మీలో మీరు కృంగిపోయి మీకున్న ఆర్థిక ఇబ్బందులను బట్టి మీకున్న కుటుంబ సమస్యలను బట్టి మీకున్న వ్యాధులను బట్టి మీకున్న రకరకాల ఇరుకు ఇబ్బందులను బట్టి కృంగిపోయారేమో, మీలో మీరు దిగులు పడుతున్నారేమో, మీలో మీరు బాధపడుతున్నారేమో. ప్రభులు వారు మనతో మాట్లాడుతున్నారు. ఏ బాధనైతే ఎన్నాళ్ళు ఎన్నేళ్ళు మీరు అనుభవిస్తూ వచ్చారో, ఏ వేదననైతే ఎన్నేళ్ళు మీరు అనుభవిస్తూ వచ్చారో, వాటన్నిటిపైన మీకు అత్యధికమైన విజయాన్ని ఇవ్వటానికి ఈరోజు మన ప్రియ ప్రభు అయిన యేసయ్య మరణాన్ని గెలిచి మృత్యుంజయుడై ఆయన పునరుత్థాన శక్తితో తిరిగి లేచారు కనుక మనకు కూడా ఆ శక్తిని అనుగ్రహించబోతున్నాను. కనుక ఆయనను సేవిస్తూ నమ్మకంగా ఆయన సేవిస్తూ ఆయనకి ఇష్టమైన బ్రతుకును బ్రతుకుతూ ఆయన్ని సంతోషపెట్టుచు ఆయనలో ఉన్న ఈ ప్రతి విధమైన ఆశీర్వాదాన్ని పొందుటకు మనలో ప్రతి వ్యక్తికి కృపగల దేవుడు సహాయం చేయనుగాక. నేను మీ అందరి కోసం ప్రార్థన చేయబోతున్నాను. నాతో కూడా ఏకీవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, మీలాంటి గొప్ప దేవుడు మా దేవుడు అని చెప్పుకోవటంలో మేమెంత అతిశయిస్తున్నాం తండ్రి, మేమెంత ఆనందిస్తున్నాం తండ్రి. నిజంగా మిమ్మల్ని మా దేవుడిగా కలిగి ఉన్న మేము ఎంత ధన్యులం తండ్రి, ఎంత ధన్యులం. మీరు ప్రభువా, ఈ లోకంలో ఎందరో మహానుభావులు మహోన్నతులు అనుకునేవారు ఈ లోకంలో వచ్చారు. దేవుళ్ళని కొలవబడిన వారు కూడా చాలామంది ఈ లోకంలోకి వచ్చారు. కానీ ఎవ్వరు చేయలేని కార్యం మీరు మాత్రమే చేశారు తండ్రి. మీరు పాపాన్ని జయించారు. పాప సంబంధమైన కామ క్రోధ లోభ మత మత్సర్యాలను జయించారు. అన్నిటికంటే ప్రాముఖ్యంగా మరణాన్ని జయించారు, సమాధిని గెలిచారు, మృత్యుంజయుడై పునరుత్థాన శక్తితో తిరిగి లేచారు. నిజంగా మీరు విజయ వీరుడు తండ్రి, మీరు గెలిచిన వాడివి. మమ్మల్ని మీరు ప్రేమిస్తున్నారు తండ్రి. మమ్మల్ని ప్రేమిస్తున్న యేసయ్య, ప్రస్తుతం మేము అనుభవిస్తున్న ఈ వ్యాధులపైన, ఈ రోగాలపైన, ఈ సమస్యలపైన, ఈ ఆర్థిక ఇబ్బందులపైన, మేము అనుభవిస్తున్న ప్రతి విధమైన చిక్కు చికాకులపైన మాకు అత్యధికమైన విజయాన్ని ఇచ్చుటకు మీరు సమర్థుడవు, శక్తిమంతుడవు. మేము మీకు అనుకూలంగా మారిపోయి ఈరోజు నుండి ఒక నూతన తీర్మానం చేసుకొని మీ కొరకు బ్రతుకుతూ మీకు ఇష్టమైన జీవితం జీవిస్తూ ఈరోజు నుండి ఒక నూతన కార్యం మా జీవితంలో పొందుటకు మీ పునరుత్థాన బలాన్ని ప్రభావాన్ని పొందుటకు ప్రతి వ్యక్తికి నీ కృప దయచేయమని, ప్రతి కుటుంబంలో ప్రతి జీవితంలో నీ పునరుత్థాన బలము శక్తి ప్రభావం అనుగ్రహించి మెల్లుతో తృప్తిపరచమని ఈ కొద్ది మనవులు నజరైన యేసు క్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.